21st February. So first we will start important news in 21st February, students. First important news. So Mikhtar students, Saudi Arabia ko prince mana Bharat Deshan visit lo unnadu. Adhan Pakistan visit ayipoyin tarvata dan gurinchi news ivadam jarigindi. Aa news ento check cheddam okasari. India pitches for global action against terrorism. అంటే భారతదేశం తీవ్రవాదానికి వ్యతిరేకంగా తన యొక్క వాయిస్ను వినిపిస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే, ఎవరైతే కనుక తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో, ఏ దేశమైతే కనుక తీవ్రవాదాన్ని సో తీవ్రవాదానికి అనుకూలంగా ఉంటుందో ఆ దేశాలన్నిటిపైన కూడా అంతర్జాతీయ కమ్యూనిటీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి అడుగుతున్నారు. సో దానికి సౌదీ అరేబియా ఏం చెప్పిందంటే, మేము ఏ విధంగా సహాయపడగలమో ఆ విధంగా సహాయపడతాం, దాంతోపాటు తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారమైనా మేము మీతో పంచుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి సౌదీ అరేబియా చెప్పింది. సో అసలు ఈ తీవ్రవాదం ఈ సంఘటన ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే, మీకు తెలుసు స్టూడెంట్స్, 14th February రోజు మన భారతదేశ సిఆర్పిఎఫ్ జవాన్ పైన అటాక్ జరిగింది. సో ఇవి కాకుండా ఇంకా సౌదీ అరేబియాకు ఇండియాకు మధ్య ఏం డిస్కషన్ జరిగినాయంటే, సో మనం ఎనర్జీ ఇంధన విషయంలో అగ్రికల్చర్ వ్యవసాయ విషయంలోనే కాకుండా భారతదేశం సౌదీ అరేబియా మిగతా అన్ని విషయాలలో కూడా సో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో ఎవరైతే కనుక భారతీయులు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి 850 మంది జైల్లో ఉన్నటువంటి వాళ్ళను సో విడుదల చేయడానికి సౌదీ ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ సందర్భంలోనే సౌదీ అరేబియా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అంతర్జాతీయ సౌర కూటమిలో కూడా సో చేరుతున్నట్టు ప్రకటించింది స్టూడెంట్స్. సో మీకు ఐడియా ఉండాలి, అంతర్జాతీయ సౌర కూటమిని ప్రతిపాదించింది భారత్ మరియు ఫ్రాన్స్, ఈ రెండు దేశాలు కూడా. దిస్ ఈజ్ న్యూస్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ న్యూస్ ఏంటంటే, ఇది ఎకానమీకి సంబంధించింది స్టూడెంట్స్. ఆర్బీఐ 12 బ్యాంకులకు 48,239 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ 12 కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. దీని గురించి న్యూస్ నెక్స్ట్ పేజెస్లో ఉంది, అందులో మనం కవర్ చేస్తాం. ఇది స్టూడెంట్స్ ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి పేజ్ నెంబర్ సిక్స్లో. ఈ న్యూస్ దేని గురించి అండి? ఈ న్యూస్ కేరళ హైకోర్టు. ఏం చెప్తుంది కేరళ హైకోర్టు? మనం మామూలుగా చూస్తుంటాం ఎప్పుడైనా బంద్లు కానీ సో రాస్తా రోకో రోడ్ రోకో జరిగినప్పుడు అందరూ వెళ్ళి కొంతమంది ఆ షాప్స్ మూసేయించుతుంటారు, షాప్స్ మూసేయాలని చెప్పేసి. అలా ఫోర్స్ఫుల్గా షాప్స్ మూసేయించడం తప్పు అని హైకోర్టు చెప్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకొక ప్రాథమిక హక్కు ఉంది, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని చేసుకునేటువంటి హక్కు. అట్లాంటి ప్రాథమిక హక్కును మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోవడానికి వీల్లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఫ్రీడమ్ టు కండక్ట్ దర్ బిజినెస్ అండ్ వీ షుడ్ నాట్ కంపెల్ ఎనీబడీ టు క్లోజ్ ద షాప్, ఇది చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19లో ఉంటుంది. ప్రతి వ్యక్తి తనకు నచ్చినటువంటి వ్యాపారాన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి, హిందీ రైటర్ నంబార్ సింగ్ తను చనిపోవడం జరిగిందండి. ఇతని యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ డిఫెన్స్కి సంబంధించిందండి. తేజాస్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది? తేజాస్ ఎందుకు ఉందంటే, తేజాస్కి ఫైనల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట, ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ ఇచ్చారు. సో దీని తర్వాత ఇది మనం భారతదేశం యొక్క వైమానిక దళంలో దీన్ని మనం చేర్చడం జరుగుతుంది. తేజాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది చాలా లైట్ వెయిట్ ఫైటర్ జెట్ అండి, చాలా తేలికైనటువంటి యుద్ధ విమానం. దీన్ని తయారు చేసింది హాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతో తయారు చేయించడం జరిగింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ సుప్రీంకోర్టు గురించి అండి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మీరు గ్రీన్ క్రాకర్స్ తయారు చేయడం ఎక్కడి వరకు వచ్చింది అంటే, పర్యావరణ హితమైనటువంటి బాణసంచ. సో ఢిల్లీలో దీపావళి సమయంలో బాణసంచ ఎక్కువగా కాల్చడం వల్ల పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ని నివారించడానికి అని చెప్పేసి లాస్ట్ టైం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో పెసో పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వీళ్ళకి మరియు నీరి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళకి ఏం చెప్పిందంటే, పర్యావరణ హితమైనటువంటి బాణసంచాను తయారు చేయడానికి మీరు ప్రోత్సహించండి అని. సో ఆ కార్యక్రమం ఎక్కడి వరకు వచ్చింది అని సుప్రీంకోర్టు అడుగుతుంది. సో ఢిల్లీలో కూడా వీటిని బ్యాన్ చేయడం జరిగింది. కాలుష్యం ఎక్కువైతుంది బాణసంచాన్ని, వాటి ప్లేస్లో పర్యావరణానికి హితంగా ఉన్నటువంటి బాణసంచాన్ని మాత్రమే ఢిల్లీలో ఉపయోగించాలని కోర్టు చెప్పింది. ఇవన్నీ ఎందుకు స్టూడెంట్స్? ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా సో స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని అనుభవించేటటువంటి హక్కు ఉంది, దాన్ని రైట్ టు లైఫ్ అంటారు. ఇది ఆర్టికల్ 21లో ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఎడిటోరియల్. ఎడిటోరియల్లో
ఈరోజు ఫస్ట్ వన్ ద బిగ్ ఫైట్ ఏఐడిఎంకే గురించి చరిత్ర కంప్లీట్గా పొలిటికల్ న్యూస్. సో మీకు అవసరం లేనటువంటి న్యూస్ స్టూడెంట్స్. సెకండ్ న్యూస్ ఏంటంటే ఎడిటోరియల్లో విత్ రిజర్వేషన్స్. ఇది దేని గురించి అంటే గుజ్జార్స్ కోటా కావాలని అడుగుతున్నారు. రాజస్థాన్లో వాళ్ళు రిజర్వేషన్ కావాలని ఉద్యమిస్తున్నారు. మీ తెలుసు స్టూడెంట్స్, భారతదేశంలో చాలా చాలా కమ్యూనిటీస్, చాలా చాలా సామాజిక వర్గాలు మాకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తున్నారు. ఈ సందర్భంలోనే భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓకే ఎవరైతే కనుక ఉన్నత కులాల్లో వెనుకబడి ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. ఓకే, సో ఈ సందర్భంలో గుజ్జార్ల యొక్క రిజర్వేషన్ పరిశీలిద్దాం మనం. గుజ్జార్లు ఇదివరకు చాలాసార్లు రిజర్వేషన్ కావాలని వాళ్ళు పోరాడడం జరిగింది. ఒకనొక సందర్భంలో వాళ్లకు ఎస్టీ షెడ్యూల్ తెగలను, మమ్మల్ని షెడ్యూల్ తెగలుగా గుర్తించండి అని కూడా పోరాడడం జరిగింది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క కల్చర్ కానీ, వాళ్ళ యొక్క సో జీవన విధానం కానీ ఇవేమీ కూడా షెడ్యూల్ ట్రైబ్కి అనుకూలంగా లేవు కాబట్టి వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్గా గుర్తించడం వీలు కాదని చెప్పేసి వాళ్ళని బీసీలుగా గుర్తించారు స్టూడెంట్స్. వాళ్ళని బీసీఆర్ గుర్తించడం జరిగింది 2000 సంవత్సరంలో. మరి ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని బీసీలుగా గుర్తించారు కరెక్టే, జాట్స్ అనేది ఇంకొక కమ్యూనిటీ. ఓకే, జాట్ల వల్ల మాకు రిజర్వేషన్స్ ఎక్కువ ఉండట్లేదు కాబట్టి బీసీలలో మాకు సపరేట్ రిజర్వేషన్ కల్పించాలి అని అంటున్నారు. దీనికి రాజస్థాన్ ప్రభుత్వం ఈ మధ్యలో ఏం చేసిందంటే మేము వీళ్ళకు రిజర్వేషన్ కనిపిస్తూ చట్టం చేస్తున్నాము, 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని అని చెప్పింది. అంటే మీనింగ్ ఏంది, 103వ రాజ్యాంగ సవరణ ప్రకారము 50%+10% రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా, ఈ 10% రిజర్వేషన్లనే ఎంతో అంత గుజ్జార్లకు ఇవ్వచ్చు కదా అని రాజస్థాన్ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఓకే, ఇదివరకు చాలాసార్లు రాజస్థాన్ ప్రభుత్వం ఇలానే రిజర్వేషన్లు గుజ్జార్ల కోసం ఇవ్వడం ట్రై చేసినప్పుడు సో అది రాజస్థాన్ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దేనంటే ఇందిరా సహాని జడ్జిమెంట్లో 50% కన్నా రిజర్వేషన్స్ ఎక్కువ ఉండొద్దు కదా అని చెప్పేసి. సో అది ఇదివరకు జరిగినటువంటిది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, సో ప్రతిసారి రిజర్వేషన్స్ గురించి ఎందుకు అడుగుతున్నారు జనాలందరూ కూడా, ఎందుకు అడుగుతున్నారంటే సో వాళ్లకు సరైనటువంటి ఓకే అవకాశాలు రాకపోవడం వల్ల, వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఈ రిజర్వేషన్ల గురించి అడుగుతున్నారు. ఎప్పుడైతే కనుక వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తాయో ఈ రిజర్వేషన్ల యొక్క డిమాండ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టెస్ట్, ఇది మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇందులో ఈ ఆధార్, దీన్ని రాసినటువంటి ఆధార్ ఏమంటున్నాడంటే ప్రభుత్వాలని ఎప్పుడైనా సరే మనం కులమానంగా చూడాలంటే కనుక ఆ ప్రభుత్వాలు ఎంత మట్టుకి ఉద్యోగాన్ని ఇస్తున్నాయి దాన్ని బట్టే మనము ఆ ప్రభుత్వం యొక్క పనితీరును కొలవాలి. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు ఉద్యోగాలపైన చర్చించట్లేదు. ఓకే, సో ఈ మధ్యలో చూసుకుంటున్నట్టయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో లేబర్ ఫోర్స్ తగ్గిపోయిందండి. యాక్చువల్ లేబర్ ఫోర్స్ అంటే ఏంది, లేబర్ ఫోర్స్ అంటే ఎవరైతే పని చేస్తున్నారో ఎంప్లాయిడ్ ప్లస్ ఎవరైతే పని చేయడానికి రెడీగా ఉన్నారో విల్లింగ్ వీళ్ళందరూ అంటే వర్కింగ్ గ్రూప్, సో వీళ్ళందరినీ కలిపి లేబర్ ఫోర్స్ అంటున్నారు. మరి అదేంది, పని చేయడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు తగ్గిపోయారా అంటే డిమానిటైజేషన్ తర్వాత. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ ఆధా చెప్పాలనుకుంటుంది. డిమానిటైజేషన్ తర్వాత సో ఎవరైతే కనుక వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఎందుకంటే మార్కెట్లో జాబ్ దొరకడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి. ఎప్పుడైతే కనుక ఓకే దీన్ని మనం ఏమంటారంటే డిస్కరేజ్డ్ వర్కర్ ఎఫెక్ట్ అంటారు. ఇది మనము యూరోపియన్ దేశాలలో చూస్తుంటారు, డిస్కరేజ్డ్ వర్కర్ ఎఫెక్ట్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, డిస్కరేజ్డ్ వర్కర్ ఎఫెక్ట్స్. ఓకే, ఎప్పుడైతే కనుక ఒక వ్యక్తి అన్ఎంప్లాయిడ్గా ఉంటాడో అతని యొక్క స్కిల్స్ నైపుణ్యాలు తగ్గుతాయి. ఓకే, దానితోపాటు అది ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ఉత్పాదకత పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ని చాలా సీరియస్గా తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచాలి. ఈ మధ్యలో ఇచ్చినటువంటి లేబర్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ డబుల్ అయిందని చెప్తుంది 2011 నుంచి 2015 మధ్యలో. ఇది ఒక డేటా. దానితోపాటు మనం భారతదేశంలో క్యాపిటల్ ఫార్మేషన్ అంటే పెట్టుబడుల మూలధన పెట్టుబడి అనేది తగ్గిపోతుందండి. ఎప్పుడైతే కనుక మూలధన పెట్టుబడి క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గుతుందో దానివల్ల మీనింగ్ ఏంటన్నట్టు, ఎకానమీలో అవుట్పుట్ తగ్గుతుంది, ఆర్థిక వ్యవస్థలో అవుట్పుట్ తగ్గుతుంది అని మీనింగ్ అనమాట. సో కాబట్టి మూలధన పెట్టుబడిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఫైనల్గా ఆధార్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి పార్టీ కూడా సో ఉద్యోగాన్ని పెంపొందించడం అనేది ఒక టెస్ట్ లాగా తీసుకోవాలి, అందులో పాస్ అయిందే ప్రభుత్వాన్ని నడపడానికి సో ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ ఆర్టికల్లో మీకు అర్థం కావాల్సింది,
మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డిస్కరేజ్డ్ వర్కర్ ఎఫెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ లేబర్ బ్యూరో డేటా ఒకటి, అండ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇది. సో ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ మొత్తం ఏం చెప్తుందంటే రీసెంట్ అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాల గురించి చెప్తుంది. ఏంటంటే స్టూడెంట్స్, ఎప్పుడైతే కనుక ఈ మధ్యలో తీవ్రవాది దాడి జరిగిందో అప్పుడు భారతదేశం పాకిస్తాన్కు ఉన్నటువంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్, అత్యంత అనుకూలమైనటువంటి దేశం అనేదాన్ని తీసివేయడం జరిగింది వాణిజ్యపరంగా. దానితో పాటు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వస్తువుల మీద 200% ట్యాక్స్ వేస్తామని కూడా సో డిసైడ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్లో అసలు భారతదేశం అనేది పాకిస్తాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితాల నుంచి తీసివేసిన, దానితోపాటు పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి వస్తువులపైన 200% ట్యాక్స్ వేసిన, అది పాకిస్తాన్ మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చూపుతుంది అది చూద్దాం ఇక్కడ. ఓకే, ఇది చాలా తక్కువ ప్రభావితం చూపే అంశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి మూడు విధాలైనటువంటి వస్తువులు మూడు విధాలుగా వస్తున్నాయి. ఒకటి ఏంటంటే సో లీగల్ రూట్ అఫీషియల్ అంటే ప్రభుత్వానికి తెలిసి, ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్ రూట్ అంటే స్మగ్లింగ్ ద్వారా కానీ, ఎక్కడంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ద్వారా కానీ లేదా పాకిస్తాన్ ఇండియా బార్డర్ ద్వారా కానీ, ఫైనల్గా సింగపూర్ నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ ఇక్కడ నుంచి ఇల్లీగల్ రూట్లో వస్తున్నాయి ఈ మూడు విధాలుగా. ఇప్పుడు పాకిస్తాన్ మీద భారతదేశం ఏ చర్య తీసుకున్నా అది లీగల్ దాని మీదనే ఎఫెక్ట్ ఉంటుంది తప్ప స్మగ్లింగ్ దాని మీద ఎఫెక్ట్ ఉంటుందా ఉండదు. కాబట్టి ఈ ఆధార్ వీళ్ళిద్దరు సీమా అండ్ అభిషేక్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే భారతదేశం పాకిస్తాన్ నుంచి వచ్చే ఇల్లీగల్ వస్తువుల మీద కూడా సో కంట్రోల్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి. అసలు ఏ కంట్రీ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వస్తువులు ఇల్లీగల్గా ఎందుకు వస్తాయంటే ఈ విషయాల మీద. ఓకే, మీరు ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఎప్పుడు ఇల్లీగల్గా వస్తాయంటే కనుక ఎప్పుడైతే కనుక ఏదైనా ఒక కంట్రీ ఇంకో ప్రోడక్ట్ని బ్యాన్ చేసినప్పుడు అప్పుడు ఆ బ్యాన్డ్ ప్రోడక్ట్ ఇల్లీగల్గా వస్తుంది. దాంతోపాటు చాలా ట్యాక్స్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు కూడా దాన్ని ఇల్లీగల్గా దిగుమతి చేసుకుంటాం. మీరు చూడొచ్చు ఎప్పుడైతే కనుక బంగారం మీద ట్యాక్స్ పెరుగుతుందో అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం చాలా దొరుకుతుంటుంది, ఎందుకంటే ఇల్లీగల్గా తేవడానికి ట్రై చేస్తుంటారు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఇల్లీగల్గా వచ్చే వస్తువులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం గణాంకాలను చూద్దాం. 2011 నుంచి 2018 మధ్యలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్యం 1.94 నుంచి 2.41 బిలియన్లకు పెరిగింది. ఇది లీగల్ ప్రకారం. అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యం యొక్క మొత్తం వర్త్ $2.4 బిలియన్. ఓకే, ఇందులో 80% భారతదేశం నుండి పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ అవుతున్నదే ఉంది. ఓకే, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది 80%. ఇప్పుడు పాకిస్తాన్తో వాణిజ్యం తెగతెంపులు చేసుకుంటే ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది? ఇండియాకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, పెద్ద పాకిస్తాన్కి పోయేదేం లేదు. ఓకే, అదే ఇల్లీగల్గా చూసుకుంటే ఇల్లీగల్గా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో $4.71 బిలియన్ వాణిజ్య వర్తకం ఉంది. ఇందులో $4 బిలియన్ భారతదేశం నుంచి వెళ్తుంది, $0.7 బిలియన్ పాకిస్తాన్ నుంచి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఏ విధంగా చూసినా భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళేదే ఎక్కువ ఉంది. కాబట్టి పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించడం వల్ల పాకిస్తాన్కి పోయేది ఏం లేదు. ఓకే, పాకిస్తాన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ ఇండియా, బట్ నాట్ ఇంపార్టెంట్ ఇంపోర్ట్ డెస్టినేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పాకిస్తాన్ నుంచి MFN పాకిస్తాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా నుండి తొలగించడం వల్ల పాకిస్తాన్కి పెద్ద వచ్చే ఎఫెక్ట్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, అంటే దక్షిణ ఏషియా దేశాలన్నీ కూడా వాటి మధ్య వాణిజ్యం ఫ్రీగా ఉండాలని చెప్పేసి. ఇందులో పాకిస్తాన్ షేర్ కేవలం 10% ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ తన యొక్క షేర్ను పెంచుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే భారతదేశం ఇలాంటి ఆంక్షలు విధించింది కాబట్టి. కాబట్టి ఈ MFN హోదా తీసివేయడము, కస్టమ్ డ్యూటీ పెంచడం అనేది పెద్ద పాకిస్తాన్ పైన ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇది స్టూడెంట్స్ ఎడిటోరియల్కి సంబంధించినటువంటిది. సో ఇంకా ఏం న్యూస్ ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఉన్నటువంటివి ఫ్రెంచ్ గవర్నమెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో జైషే మహమ్మద్ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ యొక్క దాని యొక్క హెడ్ మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీళ్ళు తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పుడైతే కనుక మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తిస్తారో అప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదికి రక్షణ కల్పిస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా అంతర్జాతీయంగా తీవ్రవాద దేశం అవుతుంది. కాబట్టి సో అప్పుడు పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించవచ్చు. అలా ఆంక్షలు విధింపబడడం పాకిస్తాన్ పైన చైనాకు నచ్చట్లేదు. కాబట్టి చైనా అనేది ఈ ప్రయత్నాన్ని లాస్ట్ టైం అడ్డుకోవడం జరిగింది. ఈసారి కూడా చైనా ఎలా రెస్పాండ్ అవుద్దో చూడాల్సిన విషయం. నెక్స్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ ఆర్బీఐ బ్యాంకులకి
ఇవ్వడానికి అని చెప్పేసి సో 48,239 కోట్లను సో ఇవ్వడం జరిగింది. దీని యొక్క 4 ఉద్దేశాలండి ఇంత మనీ ఇవ్వడం. ఏంటంటే ఒక ఉద్దేశం ఏంటంటే ఏవైతే కనుక బ్యాంకులు కొద్దిగా బాగా పర్ఫామ్ చేస్తున్నాయో ఆ బ్యాంకుల్ని పీసీఏ కేటగిరీ నుంచి తీసుకురావడం. పీసీఏ అంటే ఏంటంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, అంటే మీనింగ్ ఏంటంటే ఏ బ్యాంకుల్లోనైతే కనుక నిరర్ధక ఆస్తులు అంటే ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతున్నాయో ఆ బ్యాంకులు ఎలాంటి లోన్లు ఇవ్వడానికి వీల్లేదు అని ఆర్బీఐ అలాంటి బ్యాంకుల మీద కొన్ని కండిషన్స్ పెట్టింది, దాన్నే పీసీఏ అంటారు. ఇప్పుడు ఆర్బీఐ మనీ ఎందుకు ఇస్తుందంటే ఏ బ్యాంకులు అయితే మంచిగా పర్ఫార్మెన్స్ అయినాయో అవి ఈ పీసీఏ నుంచి బయటకు రావడానికి ఈ మనీ ఉపయోగపడుతుంది అని ఫస్ట్ ప్రధానమైనటువంటి లక్ష్యం. రెండవది, సో ఏ బ్యాంకులు అయితే ఈ మధ్యలో రీసెంట్గా పీసీఏ నుంచి బయటకు వచ్చినాయో ఆ బ్యాంక్స్కి అవి సర్వైవ్ అవ్వడానికి ఈ మనీ ఉపయోగపడుతుంది. మూడవది, బ్యాంక్స్ ఏవైతే కనుక పీసీఏ కేటగిరీలో లేవో అవి పీసీఏ కేటగిరీలోకి వెళ్లకుండా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఏవైతే కనుక పీసీఏలో ఉన్నాయో అవి తమ రిజర్వ్ నిల్వలను మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ నాలుగు ఉద్దేశాలను ఉపయోగించి ఆర్బీఐ ఈ మనీని ఇస్తుందండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఈ 4 ఆబ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్, సో ఇంతకుముందు ఆర్బీఐ ఓకే కేంద్ర ప్రభుత్వం ఎంత మనీ ఇచ్చిందండి, 28,615 కోట్లు ఇచ్చింది 7 బ్యాంకులకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది స్టూడెంట్స్, 48,239 కోట్లు ఇచ్చింది ఓకే 12 బ్యాంకులకు. ఇది స్టూడెంట్స్ ఈరోజు ఉన్నటువంటి హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, దిస్ ఈజ్ సంతోష్రావు మెన్నేని అండ్ ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.